వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణంలోని 6వ వార్డులో సీతయ్య గుడి వద్ద పుట్టి సందీప్ తల్లిగారి జ్ఞాపకార్థంగా ఉచిత వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పుట్టి సందీప్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం రోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు పట్టణానికి చెందిన పుట్టి సందీప్ వారి అమ్మగారి జ్ఞాపకార్థంతో నిరుపేదల ప్రజలకు ఉచితంగా వాటర్ అందించే దిశగా వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా 6వ వాటర్ ను ఆటో మిషన్ చేసి ప్రజలకు అందించే దిశగా కృషి చేస్తున్న సందీప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సందీప్ లాగా వీలైనంత మట్టుకు ప్రజలకు సేవ చేయాలని, పట్టుదల కలిగి ఉండాలన్నారు. ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సౌకర్యం కల్పిస్తూ గ్రామాలలో, పట్టణంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చి పనిచేయాలని వారు కోరారు. ఇలా ప్రజలకు సేవ చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి ఉంటాయన్నారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తున్న వారికి తనవంతు సాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామాయణంపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, చింతల యాదగిరి, చింతల రాములు, పుట్టిరాములు, పొట్టి పెద్దస్వామి, దేవుని సర్వయ్య, భూమా రమేష్, బుడ్డ మల్లేశం, రడమైన నరేష్, సీతయ్య గుడి యువత అసోసియేషన్, ముదిరాజ్ యూత్ కమిటీ రామాయణంపేట్, ముదిరాజ్ ఫ్రెండ్స్ యూత్, నందీశ్వర గణేష్ మండలి, శివాజీ ఫ్రెండ్స్ యూత్, విశ్వముఖ యూత్ అసోసియేషన్, మహాదేవ్ యూత్ అసోసియేషన్, 8 యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు. రామాయణపేట పట్టణంలోని 6వ వార్డులో పుట్టి సందీప్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం ఈ వార్డులో అందరికీ కూడా మంచినీటి ఉచిత సౌకర్యం ఇద్దామనేది అయితే ఆలోచించిందో, అతని ఆలోచనకు అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఇంకా ప్రభుత్వమే చూడకుండా గ్రామాల్లో ఎవరెవరికి ఏది అవసరమో, పట్టణాల్లో కూడా ఏదేది అవసరమో ఇట్లా ఇచ్చుకుంటూ పోతేనే అందరం కూడా మేలు చేసిన వాళ్ళం అయితే. అట్నే ఒక వ్యక్తి అనే వ్యక్తి నాకేమి ఇచ్చిరు అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనకు తోచినంత వరకు పక్కలకు కూడా సాయం చేసుకుంటూ మనం కలిగిన వాళ్ళమైతే పక్కలకు ఎంత వీలైతే అంత చేస్తేనే అందరం కూడా మంచిగా ఉంటాం. మనను కూడా, మన కుటుంబాన్ని కూడా, మన పిల్లలను కూడా భగవంతుడు కూడా మంచిగా చూస్తారు కాబట్టి ఇట్లాంటి సేవా దృక్పథం ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా అధ్యక్షుడు ఉన్నాడు, ముందు ముందు ఈ ఏరియాలో ఏదైనా ప్రజలందరికీ అవసరమయ్యే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే కూడా చెప్తే వీళ్ళ ద్వారా కనుక్కొని నా తరపు నుంచి కూడా నాకు ఫండ్స్ ఉంటాయి కాబట్టి నేను మంజూరు చేస్తాను కూడా మీ అందరికి కూడా ముందుంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా